తెలంగాణ విషయానికి వస్తే పేల్ చేస్తాము కూల్ చేస్తాము అటు బండి సంజయ్ కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు అక్కడ అక్కడికి వస్తా. ఇది మన లోకేష్ గారు కాదు, ఇది ఇక్కడ మాత్రం మనం ఎన్ని చేసుకున్న ఎన్ని కుతంత్రాలు అందరి పార్టీలు ఒకటైపోయినా బీజేపీ జనసేన టీడీపీ కలవదులేండి, బీజేపీ న్యూట్రల్గానే ఉండొచ్చు. అది కాదు, అది మళ్ళీ మీకు చెప్తా, వీరు ముగ్గురు ఒకటైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరు. బీజేపీ వెళ్ళదు, న్యూట్రల్గా ఉండిపోయి టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం అన్నీ ఒకటైపోయినా వైసీపీ ఒంటరైనా ఒంటరిగా గెలిపొస్తుంది. బీజేపీ ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ఈటయ్యి అలాటయ్యి బీఆర్ఎస్ వీళ్ళందరూ ఒకటైనా బీఆర్ఎస్ వల్ల టీడీపీకి నష్టం, వైసీపీకి నష్టం లేదు ఓట్లు చేరుచున్న వాళ్ళు. ఇవన్నీ వచ్చినా వైసీపీ 125 130 సీట్లు గెలుస్తుంది, తగ్గుతాయి. ఇది మళ్ళా టికెట్ సీట్లు తగ్గడం అనేది అసలు అది కాదు, కామన్ అండి. అది సీట్లు అనేది తగ్గుతాయి. ఇప్పుడు 175 నాయకు టార్గెట్ కనుక 125 మా ఈరోజు అంచనా, రేపు తర్వాత మీకు ఎలక్షన్ బిఫోర్ 175 రావచ్చు, 120 రావచ్చు, 110 రావచ్చు, ఆఖరి 1 అవర్ దాకా కూడా మీకు మారచ్చు. మనం ఏం చెప్పాలి, ఈరోజు ఉన్న ప్రకారం జనాలు నాయకులు చెప్తున్నాను మీకు, దాంట్లో ఏమైనా మారవచ్చు, ఏమైనా చేయొచ్చు. ప్రతిపక్షం ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి, కానీ ప్రతిపక్షం లేకుండా అధికార పక్షం ఒక్కటే ఉండకూడదు. ప్రతిపక్షానికి కూడా కొన్ని సీట్లు రావాలి, అది అధికార పక్షం కూడా ఉండాలి. తెలంగాణ, వాట్ అబౌట్ తెలంగాణ? తెలంగాణలో ఈ పిలుపుల బీఆర్ఎస్ని ఎలాగైనా ఓడించాలి అనేది బీజేపీ వ్యూహం. గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఒక హిందుత్వం ఓట్లతోనే బీజేపీ ఫామ్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. ఇక్కడ మొత్తం టోటల్గా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఇంటి గొడవలతోనే వాళ్ళు కొట్టుకుంటూ 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 నెక్స్ట్కి ఏదో కాస్త కోసం నలుగురు ఒప్పించి రేవంత్ పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆవేశంలో ఒక మాట అన్నాడు ఆయన, అంటే ఆ మాట అనకూడదు. ఆయన ఏమన్నాడంటే తెలంగాణ ప్రజలు రానివ్వని, తెలంగాణ ప్రజలను గౌరవించని, తెలంగాణ ప్రజలు రానివ్వని, ప్రగతి భవనం ఉంటే ఏంటి ఊడితే ఏంటి, నక్సలైట్ పేలు చేస్తే బాగుంటుంది అన్నాడు. రెండు విషయాలు మనకు ఉన్నాయి, అంటే ప్రగతి వనం మూసుంటుంది, తెలంగాణ ప్రజలకు ఎంట్రీ లేనప్పుడు, తెలంగాణ ప్రజలు ఎవరు చూడటానికి కూడా లేనప్పుడు, అది ఒక్కటే కలగుంట్ల ఫ్యామిలీ ఒక్కలే ఉండాలా అనేది ఆయన భావన. ఆ భావనలో ఆయన నక్సలైట్లు పేల్చేయవచ్చని అన్నమాట నేను తప్పు, ఎందుకంటే ఇది ప్రజల సొత్తు కనుక. అలాగే బీఆర్ఎస్ కూడా అర్థం చేసుకొని ప్రగతి భవనంలోకి మనకి కూడా ఏదో ఒక రాజశేఖర రెడ్డి గారి లాగా ఒక్క ఏ ఆ వారానికి ఒక్కరోజైనా సందర్శన పెట్టి ఆయన హజ్జీలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా విన్నపం, నా రిక్వెస్ట్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 7 గంటలకు అందరూ జనాలు వచ్చేవారు, 7 గంటలకు అందరూ వెళ్ళి ఆయన ఇస్తే దాని ప్రతిదీ కూడా ఆ కార్యక్రమం ఆ బాధని అర్థమయ్యేది. ఎందుకంటే అంటే ఇక్కడ వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇలా పరిస్థితి లేదు కదా, అర్జీలు పెట్టుకునే పరిస్థితి ఏముంది, అన్ని అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అన్ని విధాలుగా డెవలప్మెంట్ అందుతుంది కాబట్టి ఈరోజు ఎందుకు ఆ సిచ్యువేషన్ అవసరం అనేది మేబీ కావచ్చు. కాదు, తప్పు. నాయకుడు ఎందుకనేసి ఒక్కసారైనా నాయకుడు మీటింగ్ అందరం మీకు ఎలాగుందని అడుగుతారు కదా, అలాగా వారానికి నెలకు ఒక్కటి పెట్టండి, ఒక్కటి పెట్టండి, ఆశ ఉంటుంది చూడాలని. ఆయన అది మాట్లాడాలని బండి సంజయ్ ఇది మాట్లాడాలి, నాయకుడిని చూడాలి, అది నాయకుడిని చూడాలంటది, అది అదొకటి వాళ్ళు ఎందుకంటే పిలిచి బాగుంటుంది అనేది నాకు ఒపీనియన్ అంతే అయిపోయింది. బండి సంజయ్ గారు డైరెక్ట్గా గోపురాలు ఉన్నాయి, ముస్లిమ్స్ లాగా ఉంది గోపురాలు, అంటే ముస్లిం అంటే హిందూ అది ముస్లిం అది క్రిస్టియన్, దేవుడు మతాలు వేరైనా దేవుడు మనుషులు ఒకటే, మనుషులు ఒకటే. మనం అలా పేలు చేస్తామంటే ఎన్ని పేలు చేస్తారు, ఆయన వచ్చి అది వచ్చిన వెంటనే కూల్చేస్తాం మేము మళ్ళా మళ్ళా పడుతూ ఉంటాం, ఇదే ఓట్లు రాజకీయం, ఎక్కడ గెలిపోతుంది అంటే మాట్లాడేటప్పుడు ఆ చదువు మీరు తిట్టుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. వాళ్ళు వచ్చి కేసీఆర్ గారు వచ్చి ఉన్న పాత సెక్రటరీని ఇరగొట్టి 1000 కోట్లు పెట్టారు, అది ఇంకా పూర్తి అవుతుంది, ఇప్పుడు గవర్నమెంట్ వస్తుంది, ఇది గవర్నమెంట్ అయిపోయే టైంకి వస్తుంది, దాంట్లో 1 రోజు 10 రోజులు కూర్చుంటారు, మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్స్ వస్తాయి, ఎవరు గెలుస్తారో చెప్పలేరు. ప్రగతి భవనం అప్పుడు కట్టారు ఆల్రెడీ, మళ్ళీ ప్రగతి భవనం కట్టారు, మీరు వచ్చి ఇక్కడ పేలు చేస్తారంటున్నారు, అక్కడ పేలు చేస్తారంటున్నారు, మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారా, మళ్ళీ కడతారు, మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేసరికి మళ్ళీ ప్రజల పక్కన పెట్టి మళ్ళీ ఆలోచన ఇంకోటి కడతారు. అంటే ప్రజలు మీకు పన్నులు ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, మీరు వచ్చి మీ ఇష్టం వచ్చేట్టు కట్టుకోవడానికి కాదు, దాంట్లో ఉన్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీకు ఏంటంటే సీఎంగా గౌరవించి మీకు విడిదిళ్ళు ఇచ్చారు, విడిదిళ్ళు అంటారు దాన్ని, ఆ ఇల్లుని మీకు విడుదల ఇచ్చి ప్రజల్ని మీరు 5 కోట్ల మంది ప్రజలకి మీరు గార్డియన్గా మా ప్రజలను ప్రజలందరినీ చూసుకోండి అని మీ గార్డియన్ 5 సంవత్సరాలు ఇచ్చారు మీ ఫ్యామిలీకి అందరికీ. రాష్ట్రపతి గారికి ఎందుకు ఇస్తాం,
దేశ ప్రధాని గారికి దేశాన్ని చూసుకోమని ఇస్తాం. 5 సంవత్సరాలు అయిపోతే ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఎంపీలకు 5 సంవత్సరాలు ఇచ్చేది అదే, రాష్ట్ర పదవికి ఇచ్చే, ఎంపీ కానీ ఎమ్మెల్యేకు అండ్ సీఎంకి ఇచ్చేది కూడా అంతే. అందరివి 5 సంవత్సరాల కోసం ఎరగొడుతూ కొడుతుంటే ఎవరి ఇష్టం వచ్చాడో కట్టుకోవడానికి మన సొంత ఇల్లు కాదు, ఎవరి ఇష్టం వచ్చాడో కట్టుకోవడానికి మన ఇల్లు కావాయి. మన విడిదిల్లు అది, అంటే అద్దిల కిందే లెక్క. అద్దె లేకుండా మనల్ని గౌరవించి ఇచ్చే ఇల్లుల్ని మనం ఏదో మీ వాస్తు కోసం కొంచెం కొంచెం మార్చుకోవచ్చు కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎరగొట్టి నేను కడతాను నేను కడతానంటే అసలు ఇక్కడ జనాలకు ఏమవుతుంది? అది ప్రజల సొమ్ము ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది అర్థం చేసుకోవాలా. ఇది దేశంలోనే అర్థం చేసుకోవాలా, రాష్ట్రంలోనే అర్థం చేసుకోవాలి. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకోవాలా. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా అది కరెక్ట్ కాదు. నక్సలిజం ఉండకూడదు అనుకున్నప్పుడు నక్సలైట్లు మీరే ప్రేరేపిస్తే ఎలాగా? మీరు కట్టిన ప్రజాసొమ్మని మీరు తీసేసి పేలు చేస్తానంటే, మీరు కట్టిన సెక్రటరీని ప్రజాసొమ్మతో కట్టిన సెక్రటరీని మీరు పేలు చేస్తానంటే అది తప్పే. అలాగే కేసీఆర్ గారు కూడా 2 కొత్తవి కట్టారు, దాన్ని శాశ్వతంగా ఉండేటట్టు సలహాలు సంప్రదింపులు ప్రతిపక్షాలు కూడా అడగాలి. ప్రతిపక్షం లేకుండా కూడా సింగిల్గా తీసుకోవడం కూడా తప్పే. కనుక అందరినీ కలుపుకొని వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. కలుపుకొని వెళ్ళే వ్యక్తే కేసీఆర్ గారు కూడా కలుపుకొని వెళ్తారని అనుకుంటున్నాను నేను.